హాయ్, వెల్కమ్ టు సిరి డిటేట్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, హెయిర్ స్టైల్ అంటే హెయిర్ కట్, ఫ్రంట్ హెయిర్ కట్ ఉంటుంది కదా ఇక్కడ ఫ్రంట్ సైడ్, ఆ ఫ్రంట్ హెయిర్ కట్ ఎలా చేయాలనో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడున్న సిచ్యువేషన్లో, కరోనా టైంలో బయటికి వెళ్ళి మనం పార్లర్కి వెళ్ళి, పార్లర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, పార్లర్కి వెళ్ళి చేయించుకోలేము కాబట్టి ఇంట్లోనే ఓన్గా అన్నీ నేను అందుకే వీడియోస్ అన్నీ అందుకే పెడుతున్నాను. నేను ఫేషియల్స్ కానీ, టిప్స్ కానీ, హెయిర్ ప్యాక్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, హెయిర్ కట్ కానీ అన్నీ మీకోసం అందుకే పెడుతున్నాను. నేను మీరు ఇంట్లోనే ఉండి సేఫ్గా హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్రంట్ హెయిర్ కట్ ఎలా చేయాలనో చూద్దాం. ఫ్రంట్ హెయిర్ కట్స్ కట్ చేయడానికి మనం ముందుగా రెండు టిప్స్ ఉన్నాయండి. ఇక్కడ హైబ్రో ఉంది కదా, ఈ చివర్లో, ఈ చివరి నుంచి ఈ చివర ఇట్లా కరెక్ట్ లేవల్గా తీసుకొని ఇటు నుంచి ఇటు కూడా ఫ్రంట్ తీసుకొని కట్ చేయొచ్చు మనం. కానీ ఇటు నుంచి అనేసరికి మనకు హెయిర్ చాలా కట్ అవుతుంది. అందుకే నేను ఎక్కడ అంటే ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్ హైబ్రో పాయింట్ మనకు గుర్తు, ఈ పాయింట్ దగ్గర ఇలా రెండు కలిపి తీసుకుంటున్నాను. చూడండి, హెయిర్ తక్కువ వస్తుంది మనకు, చాలా ఈజీ కూడా అండి. ఈ టిక్తో మనం హెయిర్ కట్ చేయించుకుంటే చూడండి, నేను ముందుగా ఇక్కడ కట్ చేసుకున్నా ఫస్టే ఇంతకుముందు, అవే మళ్ళీ ఈ స్టెప్తో మనం తీసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. ఈ చివర మళ్ళీ ఈ చివర ఇలా రౌండ్గా తీసుకొని మనం హెయిర్ కట్ చేసుకోవచ్చు. ఫ్రంట్వి ఇలా నీట్గా మనం ఎక్కడ చిక్కు లేకుండా దువ్వుకొని మనకు ఎంత లెంత్ కావాలనో అంత తీసుకోవాలి. చూసేసుకొని ఫస్ట్ ఇలా రౌండ్ చేసుకోవాలి హెయిర్ని. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత మనకి ఎంత వరకు వస్తుంది ఇలా చూసుకుంటే, ఇక్కడ లిప్స్ వరకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ వరకు కావాలా, మరి కిందికి కావాలా, మరి పైకి కావాలా చూసేసుకొని మనం, నాకు జస్ట్ ఇక్కడ వరకు ఉంటే చాలు. నేను ఇవి కట్ చేస్తున్నాను కొన్ని, ఎక్కువ మరీ ఎక్కువ ఏం కట్ చేయట్లేదు. చూడండి ఇలా లేవల్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఇలా లేవల్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఇలా లేవల్గా కట్ చేసుకున్న తర్వాత మనం హెయిర్ని ఇట్లా స్ప్రెడ్ చేయాలి, కొద్దిగా దూరం దూరం చేసి మిడిల్లో మనం కట్ చేసుకోవాలి. అక్కడిక్కడ చిన్న చిన్న కట్ చేసుకుంటే మనకు లేయర్ కట్ అనేది వస్తుంది. చాలా ఈజీ అండి, ఇంట్లోనే మనం అన్నీ ట్రై చేస్తే మనకి ఇంట్లోనే అన్ని హెయిర్ స్టైల్స్ కానీ, హెయిర్ కట్ కానీ, ఫేషియల్స్ కానీ ఇంట్లోనే ఉంటాయి. మీకు మీరు ఓన్గా కూడా చేసుకున్న సంతోషం కూడా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇలా మధ్యలో కట్ చేస్తే మీకు లేయర్ అనేది వస్తుంది బాగా. చూడండి ఇలా మిడిల్లో హెయిర్ని స్ప్రెడ్ చేసి కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు ఉంటే చాలు మనకు. చూడండి ఇప్పుడు హెయిర్ కట్ అనేది లేయర్గా ఉంటుంది, చాలా లుక్ కూడా చేంజ్ అవుతుంది మనకి. ఇంట్లోనే ఉండి ఇలా హెయిర్ స్టైల్స్ చేసుకోవచ్చు, చాలా ఈజీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.